కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో వెలిచాల నుంచి సిరిసిల్ల పోతున్నటువంటి దారిలో రేన్ల మనమ్మ పేరుతో ఉన్నటువంటి ఎకరన్నర భూమిలో ఇల్లీగల్గా మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఈరోజు అక్కడ ఇల్లీగల్ నిర్మాణం చేస్తున్నారు. దానికి సంబంధించిన పేపర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇల్లీగల్గా నిర్మించినటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే డిస్మెటిల్ చేయాలని చెప్పేసి ఈరోజు కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఇక్కడ ఇక్కడ కొత్తపల్లి పరిధిలో అందరూ కూడా ఫామ్ హౌస్ చిల్ల శ్రీనివాస్ కొత్తపల్లి ఎంఆర్ఓ చేసినటువంటి చిల్ల శ్రీనివాస్ అని చెప్తున్నారు. చిల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎందుకు అనుమతి తీసుకోలేదు, మున్సిపాలిటీ నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదు అంటే అధికార బలంతో ప్రజాప్రతినిధుల బలం ఉన్నదని చెప్పేసి ఎందుకు ఈరోజు మున్సిపల్ కొత్త నూతన మున్సిపల్ చట్టం ప్రకారం కట్టాల్సినటువంటి డబ్బులను ఎగ్గొట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని ఎగ్గొడుతూ ఈరోజు పెద్ద ఎత్తున ఫామ్ హౌజ్ను నిర్మించుకోవడం జరిగింది. అనుమతి లేదు దానికి, దాన్ని తక్షణమే నిర్వీర్యం చేయాలని చెప్పేసి దాన్ని కూలగొట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఆ ఫామ్ హౌజ్ ముట్టడి పెడతాం, ఆ ఫామ్ హౌజ్ ముందు భారీ ధర్న కూడా పెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాము. బండారి శేఖరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి.